హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రంగమంచ్ టీవీ, ది సీన్ అన్సీన్. డీజే టిల్లు స్క్వేర్ మూవీ రిలీజ్ అయింది కదా, మీలో ఎంతమంది ఆల్రెడీ చూసేసారు? ఇన్ కేస్ చూస్తే మీకేమనిపించిందో కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. నా ఒపీనియన్ షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నా. దానికంటే ముందు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. 2024 లో యూత్ ఆడియన్స్ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో టిల్లు స్క్వేర్ ఒకటి. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ సినిమాకు మల్లికరామ్ దర్శకత్వం వహించారు. 2022 రిలీజ్ అయి పెద్ద విజయాన్ని సాధించిన డీజే టిల్లుకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ మూవీ తెరకెక్కింది. సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన ఈ మూవీ ఈ రోజు రిలీజ్ అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కమింగ్ టు స్టార్ బాయ్ సిద్ధు. సిద్ధు కోసం చెప్పాలంటే తన బాడీ లాంగ్వేజ్, పంచ్ డైలాగ్స్, తన ట్రేడ్ మార్క్ కామెడీతో డీజే టిల్లులానే టిల్లు స్క్వేర్ లోను ఫ్యాన్స్ ని అట్రాక్ట్ చేసి పడేశాడు. సింపుల్ గా చెప్పాలంటే వన్ మ్యాన్ షో చేశాడనే చెప్పాలి. మొదటి పార్ట్ లో ఎలాగైతే తనని తాను డిగ్రేడ్ చేసుకుంటూ కామెడీని పండించాడో, ఈ సినిమాలో అంతకు మించి కామెడీని వర్కౌట్ చేశాడు. తనకంటూ ఒక సెపరేట్ మేనరిజం తో చాలా ఈజీగా డైలాగ్ ని చెప్తూ మనందరినీ అట్రాక్ట్ చేస్తాడు. సో నౌ కమింగ్ టు అనుపమ పరమేశ్వరన్. అటు గ్లామర్ షో చేస్తూనే నటన పరంగా కూడా చాలా సెటిల్డ్ గా నటించింది. ఇంతవరకు తను చేసిన క్యారెక్టర్స్ అన్నిటికీ డిఫరెంట్ గా ఈ క్యారెక్టర్ ఉండబోతుంది. ఫస్ట్ పార్ట్ లో నేహా శర్మ ఎలాగైతే నటించిందో, సెకండ్ పార్ట్ లో అనుపమ కూడా ఏమాత్రం తగ్గకుండా చేసింది. ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ బాగుందనే చెప్పొచ్చు. బట్ సంభవ్ చెప్పాలంటే ఎక్కడో ఒక దగ్గర మనకి రాధిక మ్యాజిక్ అయితే మిస్ అయినట్టు అనిపిస్తుంది. మురళీధర్ గౌడ్ టిల్లు ఫాదర్ గా, నరసింహారావు లిల్లీస్ ఫాదర్ గా అంటే అనుపమ పరమేశ్వరన్ ఫాదర్ గా, ప్రణీత్ రెడ్డి టిల్లుస్ ఫ్రెండ్ గా ఎవరి పాత్రకు తగ్గట్టు వాళ్ళు బాగానే నటించారు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని ఎంటర్టైనింగ్ గా తీసుకెళ్లాడు దర్శకుడు. అలాగే సెకండ్ హాఫ్ లో కూడా సేమ్ థింగ్ కంటిన్యూ చేస్తూ చివరిలో కొంత ఎమోషనల్ సీన్స్ అనేవి యాడ్ చేశాడు. అండ్ లాస్ట్ లో వచ్చే ట్విస్ట్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. డీజే టిల్లు ఫస్ట్ పార్ట్ లో ఎలాగైతే రాధిక తనని మోసం చేసి వెళ్లిపోయిందో, లిల్లీ కూడా అలానే టిల్లుని మోసం చేసి వెళ్లిపోతుందనే అనుమానం అందరికి ఉంది. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ బయటపడతారు. అయితే చివరిలో లిల్లీ టిల్లును వదిలేస్తుందా లేక పెళ్లి చేసుకుంటుందా అనేదే సినిమా చూసి మీకే తెలుస్తుంది. సో అందుకే నేను అది చెప్పట్లేదు. సో ఓవరాల్ గా మూవీ అయితే ఫుల్ ఫన్ థియరిటికల్ ఎంటర్టైన్మెంట్ మూవీ అని అయితే మాత్రం నేను చెప్తాను. 2 అవర్స్ లో మూవీ మొత్తం ఫినిష్ చేయడం అనేది, అది కూడా ఫుల్ కామిక్ టైమింగ్ తో, ఎక్కడ బోర్ కొట్టకుండా తీయడం అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ పాసిబుల్ థింగ్. సో ఫైనల్ గా మీరు కూడా మీ ఫ్యామిలీతో వీకెండ్ ని ఒక మూవీతో ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మాత్రం డీజే టిల్లు స్క్వేర్ మూవీకి అయితే జస్ట్ వాచ్ చేసి రిలాక్స్ అవ్వండి. ఫుల్ కామెడీతో హ్యాపీగా నవ్వుకుంటారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ ఫాలో అస్ ఫర్ మోర్.